జరిగింది ఏమిటి? నువ్వు ఆడకి వెళ్ళాయ్యా. నేను పొలం వెళ్ళాలమ్మా. అబ్బాయి మల్లయ్యా, నిన్ను పొలం బానిచ్చి చంద్రమ్మ నాతో తగాదు పెట్టుకుని నన్ను కింద పడేసి ఎగిరి ఎగిరి తన్నింది అబ్బాయి. ఏమిటేమిటి? చంద్ర నిన్ను తన్నిందా? అవునబ్బాయి మల్లయ్యా. అమ్మా అయ్యా, అన్న కొడుకు నేనున్నాగా నిన్ను తన్నిదే చంద్ర. ఉండబట్టే కొట్టింది అబ్బాయా. ఆడంతా చెప్పి నా చేతిలో చచ్చిపోయిందే చంద్ర. అది వరస కొట్టాను, మామూలుగా కొట్టకూడదు. మామూలుగా కొడదండి. ఏమిటి నీ కొట్టు? తేల్చేస్తా. చచ్చిపోయిందే నా చంద్ర నా చేతిలో. ఎందుకంటే నువ్వు ఎంతకైనా మంచిది చెప్పల కట్ల మొన్న అని కొట్టావే అత్త కొట్టు. అమ్మా నువ్వు అడి కొట్టావే అత్త కొట్టు. నన్ను ఇప్పుడేనా అబ్బాయి కొట్టింది? ఇప్పుడా? అవును ఇప్పుడు. నీకు అమ్మా అయ్యా ఇప్పుడు కొడితేనే బాధపడి చస్తున్నావే. పెళ్ళై 16 రోజులు పండగ అయ్యిందో లేదు దీని అమ్మ కొట్టి మన ఇంటో పడసి వేరు కుమ్ముడు కుమ్ముతుంది అమ్మా. చేతం పెద్దమ్మ అంటే బాగా చూడండి పెద్దమ్మో, ఇది మొగలు సరిగ్గా చూడండి. రోజు కొడుతా చేతం పెద్దమ్మ అమ్మా ఆఫీస్ చూడా అమ్మా ఉన్నారు యదవా మీ పిల్ల నేను కొట్టిందా? రోజు కొడుతుంది నీతో అని చెప్పానా చేతం పెద్దమ్మ అని చెప్పాను. కొట్టినప్పుడు ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలమ్మా? ఏం చెయ్యాలా? ఆ చేతం పెద్దమ్మకో నాగం పెద్దమ్మకో అనసూయ పెద్దమ్మకు చెప్పాలరా? ఎవరికి చెప్పకుండా దాచిపెట్టావు, మూసిపెట్టావు. అది పాచిపోయి రెచ్చిపోయి నిన్ను ఊరు మొత్తం ఏం చేస్తామ్మా? నాకు పెళ్ళొద్దు చదువుకుంటాను అన్న వాళ్ళు ఇంకా పిల్లల్ని తీసుకొచ్చి చేసావు. రోజు కొడు చేస్తుంది దీని అమ్మ కడుపు మాట తగా పెడుతున్నా. పాపిట్టోడా కాడిపోగుడా, ఏనాడన్నా ఇల్లు ఉంది ఒక పెళ్ళం ఉంది ఇవాళకి ఇంటికి పోదాం మరి మల్లెపూలు తెద్దామని ఉంది నాకు దిక్కుమాలి. బాగే చంద్ర, నువ్వు నాణ్యంగా కాపురం చేస్తున్నావా? ఒక మొగుడు ఉండాడు ఏమి పదించుకోకుండా బట్టి పదారి కుక్క దరిద్రం వదలదు మొహం మీద పెట్టి ఎత్తే కానీ పౌతురావు. చంద్ర ఏందే ఊరుకుంటే రెచ్చిపోతున్నా నీ ఎంకమ్మ? ఏందో రోజుగా దుఃఖం చేసి కొడతాకి ఎలరా మమ్మ వచ్చింది తీసుకుందాం. అది అమ్మను అర్థం పెట్టుకుని కాపురం ఎంత చేస్తారు పిల్ల నిన్ను కొట్టింది. పెళ్ళి 10 రోజులు నన్ను కొడతానే ఉంది. పెళ్ళం చూస్తే గాన గద్దెలో ఉంది. అవును ఈ పెళ్ళంతో కాపురం చేయలేను. ఈ పెళ్ళం నాకు వద్దు, విడాకులు ఇచ్చేస్తా. పని చేయి, పేసి లేకుండా పోయింది మనకి. ఏమాకులు ఇస్తా? విడాకులు. విడాకులా అమ్మా? ఏమన్నా ఇడ్లీ కింద ఇత్తరాకులు అనుకున్నా తెలంగాణ పారేయటానికి. అంటే జ్ఞానం ఉందమ్మా ఎంత తీసుకొచ్చా? అవునేం చేస్తా? నువ్వు నచ్చోడు అయిపోయింది కొరత మొదలు పెడుతుంది. చేతం పెద్దమ్మా నీ కళ్ళతోడు బలేకుందే. ఈ ఊళ్ళో పెద్ద మడుచులు పెసింట్లు ఎవరు లేరా? లోన్లు కాదబ్బాయా? ఆ వల్ల చంద్రమ్మ కొడుతు న్యాయం చెప్పొచ్చుగా. చంద్రమ్మ మొగుడు కొడతావెందుకు? అత్తరే కొడతావెందుకు? న్యాయం చెప్పేవాళ్ళు లేకుండా పోయారు బొత్తిగా. అయ్యా ఈ ఊర్లో న్యాయం చెప్పరు.